Эй, Чича! Свободаем! Эй, ఎవడై నువ్వు వరసలు కలిపి మాట్లాడుతున్నావు? చచ్చచ్చచ్చ తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు చీచా. నన్ను తాగుబోతు అంటావా? అసలు ఎవడ్రా నువ్వు? చీచా, మీ రాత్రి బార్లో ఫుల్గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను. బాగున్నాయి బాగుంది, చాలా బాగుంది. మా తాగుబోతులు అండదండలన్నీ నీకుంటాయా? అవును. నీ అడ్రస్ ఎక్కడా? అయితే మీ క్యాబ్లో డే టైం బస్ స్టాప్లు పార్క్లు గట్లా. అసలు నీలాంటి ఇల్లు ఉండాలి. నిగా, ఇదే నా ఇల్లు, ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటానా? ఇక అవుట్ హౌస్ ఖాళీ ఉంది, తొందరగా వచ్చేసాయి సార్. వచ్చేసాయి, అద్దె కట్టుకోలేను సార్. అద్దె వద్దులేవయా? ఓహో, ఓసీగా ఏసీ రూమ్ కమిటీ అయ్యా అన్న. చూడు బాబు, కమిట్మెంట్లు అన్నీ క్యాన్సిల్. అద్దె 10,000, అడ్వాన్స్ 20,000. ఇష్టం ఉండు, లేకుంటే గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా నేను నేనే. తాగినప్పుడు రమ్మండు, దిగినప్పుడు పోమండి. ఫ్రీగా ఉండడానికి ఏదైనా ధర్మశత్రం అనుకున్నావా? ఇప్పుడే కదయ్యా లోపలికి వెళ్ళావు, అప్పుడే బాత్రూమ్ లోంచి వస్తాను. ఏంటి అసలు ఎవరండి మీరు? భయ్యా నేను గిరి ఉండట్లే, నేను జంప్. ఉడంబ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ల ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. అంతే కదా, చూసిన చాలు. మరి ఇద్దరు ఒకేలా ఉన్నారు. మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత ఇద్దరు ఒకే తల్లి పిల్లల. కాదు, ఒకే ట్యాప్ కింద వాటర్ తాగారట, అందుకే ఒకేలా పుట్టామట. ఒకే ట్యాప్ కింద నీళ్ళ. ఈ రూమ్ తో నీకు మస్త్ అవసరం ఉన్నట్టుంది. ఏంటి అది? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయా? భయ్యా నువ్వు కాకవి కాదు భయ్యా, కేకవే. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. హలో, నేను చెప్పింది ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలని.